Please, sir. పత్రిక మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన అతిథులకి అందరికి నమస్కారం. సప్తగిరి తన కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అసోసియేట్ డైరెక్టర్ గా కమెడియన్ గా హీరోగా ఇలాగా చాలా కోణాలు తనలో ఉన్నాయి. జనరల్ గా మనకి నామకరణం పెట్టేది అయ్యవర్లు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరో పెడతారు. కాకపోతే సప్తగిరి నామకరణం ఎక్కడ జరిగిందంటే రే కాట్రే ఇట్రా వీడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు తిరుపతి గుడికి వెళ్ళాడు. తిరుపతికి వెళ్ళి ఏంటి నా లైఫ్ అనుకున్న టైంలో వీడి పేరు అది కాదు, వీడి పేరు ఏదో ఉంది ఇంకోటి. ఇలా నుంచొని ఆ దేవుడి గుడి దగ్గర చూస్తున్నాడంట. ఆ వెంకటస్వామిని చూస్తుంటే ఓ పెద్ద ఆయన వచ్చి, నాయన సప్తగిరి తప్పుకో అన్నాడంట. అనేసి వెళ్ళిపోయాడు ఆయన. సప్తగిరి ఇదేదో బాగుందే అనుకొని, అంటే వీడి పేరు ఎక్కడ నామకరణం అయ్యిందంటే శాస్త్రార్థం తిరుమలలో. సో అట్లాంటి తిరుమలలో పేరు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు చూసారా, వీడికి అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగా ఉండే క్రమంలో కమిటీ చేస్తే బాగుంటుంది కదా అని డైరెక్టర్ చెప్పడం, అది వాడు యాక్సెప్ట్ చేయడం చేయటం, ఇది ఒక డిఫరెంట్ టైమింగ్ తోటి హీరో చేస్తే ఎలా ఉంటుంది అని ఎవరి పేరు పెట్టుకోవడం దేనికని సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఆడే పెట్టుకున్నాడు. ఆ ఎక్స్ప్రెస్ 150 స్పీడ్లో వెళ్ళింది. అక్కడి నుంచి స్పీడ్ తగ్గల, ఈలో కూడా స్పీడ్ తగ్గలేదు. అయితే వచ్చే సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ పెళ్లి చేసుకుంటే నీ ట్రైను 200కి పరిగెడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అతి త్వరలో పెళ్ళి జరగాలి అండ్ మేమందరం రావాలి, అక్షింతలు వేయాలి. యాక్చువల్గా లేకపోతే కోవిడ్ లేకపోతే ఈ పాటికి బాబుగా ఉండేవాళ్ళు. సో డెఫినెట్లీ, ఎందుకంటే చాలా కష్టపడతాడు. నేను హీరో, నేను యాక్టర్ని, నేను ఎందుకు వెళ్ళాలి అని కాకుండా నిర్మాతకి అన్ని పనులు ఈడే చేసేస్తుంటాడు. మొత్తం ఒక అంట్లు తోవడం పనులు తప్ప మొత్తం అన్నీ మా పిల్లోడికి కొద్దిగా ఇది వస్తుంటే ఆడే తీసుకెళ్ళి పోయిస్తాడు, అట్లాంటి పనులు కూడా చేస్తాడు. చాలా మంచి వ్యక్తి, అంటే ఇండస్ట్రీలో కమెడియన్ అంటేనే చాలా మంచి వాళ్ళండి. ఇక్కడ మా గురుగారు అంటే నాకు పెద్దన్న ద గ్రేట్ కమెడియన్ రాజుబాబు గారు, ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను ఇండస్ట్రీకి వచ్చా. ఒకరోజు ఇద్దరు తమ్ముళ్ళు నా షోకి వస్తే, అనంత్ గారును చిట్టిబాబు గారు, షో అయిపోయిన తర్వాత అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది నాకు, ఫోన్ ఎత్తా, నా పేరు మహేష్ బాబు అండి అన్నాడు. వీడెవడో జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. అమెరికా నుంచి నెంబర్ వస్తుంది, మహేష్ బాబు ఏంటి అన్నా, నేను రాజుబాబు గారి పెద్ద అబ్బాయి అండి అన్నాడు. నాకు అక్కడ లైట్ వెలిగింది, ఎస్, వాళ్ళిద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా అమ్మగారు మీతో మాట్లాడతారంట. అంటే రాజుబాబు గారిని చూస్తే చాలు అనుకున్నా. భార్య ఆవిడ సతీమణి, రాజుబాబు గారు సతీమణి ఫోన్ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను ఒక కమెడియన్ అవుతాను, ఒక కమెడియన్ అంటే రాజుబాబు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చా, హీరో అవుతానని ఎప్పుడు అనుకోలేదు. నాలో మరి ఏ కోణం చూశారో ఎస్వీ కృష్ణారెడ్డి గారు యమలీలా అని ఒక సినిమా ఇచ్చి ఒక థియేటర్లో హైదరాబాద్లో ఒక సంవత్సరం పాటు ఆడింది సినిమా. ఇది ఆ థియేటర్లో అక్కినే నాగేశ్వరరావు గారి షీల్డ్ ఉంది, ప్రేమాభిషేకం 365 రోజులు, దాని పక్కనే నా షీల్డ్ చూసుకుందాం 365 రోజులు. బా, ఏం జన్మరానిది అనుకున్నా. అట్లాగే సప్తగిరి యాక్ట్ చేసిన ప్రతి సినిమా నేను చూశాను, ప్రజలు ఆదరించారు. అంత యాక్టర్ అవ్వడం అంత ఈజీ కాదు, మనలో టాలెంట్ ఉంటేనే యాక్టర్ అవుతారు. సో అట్టగా సప్తగిరి
ఈ గూడు పుటాని టైటిల్ మా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ఒక ఐడియా ఇస్తే ఆ టైటిల్ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో కృష్ణ గారు యాక్ట్ చేసిన గూడు పుటాని సూపర్ డూపర్ హిట్, ఈ గూడు పుటాని కూడా సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే నిర్మాతలు ఏం చేస్తున్నారా, నిర్మాతలు తన్ని నమ్మి ఒక అంటే వాళ్ళ దగ్గర ఎంతో ఉండొచ్చు సంపద, కాకపోతే సప్తగిరిని ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు చేయాలి అంటే సప్తగిరిలో విషయం ఉంది కాబట్టి డైరెక్టర్ తను నమ్మాడు, నిర్మాతలు తను నమ్మారు, అండ్ అలాగే దాని బాధ్యత తను తీసుకొని ఈ గూడు పుటానిని పెద్ద హిట్, ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు తలుచుకుంటే తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెడతారు, వద్దనుకుంటే కింద ఎక్కడ ఏడీడు కనిపించలేదు అలా ఉంటుంది. సో ఆ ప్రేక్షక దేవుళ్ళతో డెఫినెట్గా ఈ సినిమా ఆదరించండి, సప్తగిరి సినిమా గూడు పుటాని. ఎంటైర్ టీమ్కి ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం.